ఓడిపోయిన ఈ పిచ్చి పీక్స్ కెళ్ళిపోయింది విజయసాయి రెడ్డి గారికి? సార్, ముఖ్యంగా రాజకీయం చేత కాని వాడే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడతారు. మరి ఇందాక కృష్ణుడు అన్నారు, అర్జునుడు అన్నారు. మరి కృష్ణుడు లాంటి వారు, అర్జున్ లాంటి వారు అసెంబ్లీలో కూర్చోబెట్టి ప్రసంగాలు ఇస్తే కురుక్షేత్రం ఎవరు చేస్తారు సార్? కురుక్షేత్రంలో అర్జునుడు అంటాడట ఇంతమంది ప్రాణాలు పోతున్నాయి అంటే, కృష్ణుడు అంటాడంట అది ధర్మం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది ఒక ధర్మం, పోయే ప్రాణాల గురించి నువ్వు ఆలోచించొద్దు, ఇది ధర్మ పోరాటం అని పలుమార్లు ధర్మ పోరాటం అని చెప్తుంటే, ఇంకా కూడా వీళ్ళు అసెంబ్లీలో ప్రసంగాలు ఇస్తుంటే మాకు అర్థం కావట్లేదు సార్. నిన్నటి రోజు గ్యాలరీలో చూసుకుని కూర్చొని చంద్రబాబు గారి ప్రసంగం వింటే, నా జీవితంలో ఎప్పుడు ఇలా కక్ష సాధింపు చర్యలాంటివి చేయలేదు, కానీ ఏంటిది ఇలా ఎందుకు దిగజారుస్తున్నారు రాజకీయం అన్నారు. అంటే ఇంకా కూడా చర్య తీసుకోవడానికి ఆయన పెద్ద మనసు ఉదార స్వభావంతో ఆలోచిస్తుంటే, మాట్లాడడం చేత కాని వాడు ఢిల్లీలో మాట్లాడతాడు, మాట్లాడడం చేత కాని వాడు ఇలాంటి ట్వీట్లు పెడతాడు. సో అలాంటి వారికి మాట్లాడే అవకాశం ఎందుకు ఇస్తున్నారు? ఏ 37 సిబిఐ కేసులు ఎందుకు తిరగదోడి అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఈరోజు 45,000 కోట్లు ఎవరు బాబు సొమ్మని ఈరోజు అక్రమాస్తుల కేసులో మరగబెట్టి 10 ఏళ్లు లోపల పెట్టకుండా మీరు ఈరోజు కాచి కాపాడుతున్నారా? అంటే మేము ఎన్నోసార్లు బెయిల్ గురించి కష్టం మేడం, మీ వాడు బయటికి రావడం కష్టం అంటే ఏంటి మేడం? అన్ని 1,000 కోట్లోడు మేడం బజార్లో తిరిగి రాజకీయం చేస్తాడు, మా పిల్లగాడు ఎంత చేశాడు, చిన్న 420 కేసు కదా అంటే, డబ్బును నోడుకొక న్యాయం, డబ్బు లేని నోడుకో న్యాయం, రాజకీయం ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయం పెట్టిందా మా రాజ్యాంగం? ఈ రోజు ఉపేక్షించాల్సిన అవసరం లేదు సార్. ఇందాక ఆనంద్ గారు చెప్పారు, మీరు చేత కాదంటే ఒప్పుకోండి, ఓర్పుగా ఉంటే మాటలు పడండి, మీకు సత్తు ఉంటే పోరాడండి, పోరాడగలరా? ఈరోజు ధర్మ పోరాటం సార్. 2007 డిసెంబర్ 26 సార్, ఆయిషా మీరు హత్య కేసు జరిగినప్పుడు ఒక ఆడబిడ్డని ఎవరు చంపారో కనుక్కోలేకపోయారు అన్నారు. ఎవరు చంపారో రాష్ట్రం మొత్తం తెలుసు. చనిపోయింది ఒక ఆడబిడ్డ కాదు సార్, కొన్ని 100,000 లక్షల మంది ఆడబిడ్డల కల. హాస్టల్లో ఉండి చదివించడం మానేశారు. దొంగల్ని పట్టుకోరమ్మా ప్రభుత్వం, దొంగల్ని పట్టుకుని కాపాడేస్తారు. రాజకీయ నాయకుడు ఏం చేసినా చెల్లేసిద్ది. రాజకీయ నాయకుడు కొడుకు ఏమన్నా తోప తురుమ, తప్పు చేస్తే వాడికి శిక్ష పడదా? అలా వేసుంటే ఎంతో మంది డాక్టర్లు అయి ఉండేవాళ్ళని సార్. అందరి కళల్ని మట్టి కొట్టేసింది ప్రభుత్వం. ఈరోజు నేరగాడికి ఒకలాగా, సాధారణ పౌరుడికి ఒకలాగా చేయకండి సార్. ఈరోజు మాట్లాడే పశుపతికి అవకాశం ఇస్తే, అరుంధతి అంటది ఎన్ని ఆయుధాలు పెట్టినా వీడు చావట్లేదంటే నాలుక, నరం లేని నాలుకల్లో వాడు మంత్రం జపిస్తున్నాడు అని. ఇతను కూడా ఇలాగే చేస్తున్నారు సార్, ఆ ట్వీట్లు చేయడం, ఢిల్లీలో ధర్నా చేయడం. ఎందుకు ఉపేక్షిస్తున్నారు? బాబు గారు మీరు తప్పు చేశారని ఏమాత్రం చింతించకండి, ఇది దుష్ట శిక్షణ, దీంట్లో మీరు లేట్ అయితే రాష్ట్రానికి విపత్తు సంభవిస్తుంది. ఇప్పుడు ఖర్చు పెట్టి 47,000 కోట్లు ఈరోజు అమరావతి వస్తుంది ఉద్ధరించాలంటే, ఢిల్లీలో నా కార్యకర్తలు కాదు నన్ను చంపండి అంటే, ఓహో బీహార్ లాగే ఉంటుందా, ప్రతిపక్ష నాయకుల్ని చంపేస్తారేమో అని అంటూ ఢిల్లీలో అనుకుంటున్నారు సార్. బ్రో సినిమా కలెక్షన్ కోడం ఒక ఢిల్లీకి వెళ్ళాడు, సిఐడి చీఫ్ ఢిల్లీకి వెళ్ళాడు, కొనుగోలు సుధాకర్ రెడ్డి గారి ఢిల్లీకి వెళ్ళారు. ఏమంత అవసరం? రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం అసెంబ్లీ గేటు బయట ప్రశ్నించలేవా? 2 చోట్ల ఓడిపోయిన మా నాయకుడు జనవాణి పెట్టి నోవటర్లో ప్రశ్నించడానికి వస్తే ఎందుకు కట్టలు తెంచిన ఆనకట్టల్లా మీరు కేసులు కట్టి లోపలేయాలని చూశారు? అంటే ప్రశ్నించకూడదు, ప్రశ్నించేవాడు ఉండకూడదు, కానీ ఇలాంటి వాళ్ళకి ప్రశ్నించే అవకాశం ఎందుకు ఇస్తున్నారు బాబు గారు? ఇలాంటి వారి నోరు నొక్కేయాలి. దయచేసి దీన్ని మీరు ఎప్పుడు తప్పుగా అనుకోండి. ఇది మీరేం కొత్తగా కేసులు వేయక్కర్లా, మీరు రెడ్ బుక్ కూడా తెరవక్కర్లేదు సార్. వాళ్ళ ఉన్న కేసులు తిరగదోడితే చాలు, ప్రపంచానికి తెలియకముందే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎలా అమ్మా పంచాంగాలు వేసారా, పాచికలు వేసారా, ఎలా చూశారు చెప్పాలి కదా. అదే ప్రెస్ మీట్ ని గొడ్డలి పోటుని గుండెపోటు అని చెప్పిన వాడు విజయసాయి రెడ్డి గారు, అడగాలి కదా. ఎందుకు అడగరు? ఎందుకు అడగరు మీరు? అన్ని సంవత్సరాలు ఎందుకు కేసులు పేరబెడుతున్నారు? ఇంతవరకు ఏ ఒక్క కేసు ఎందుకు ముందుకెళ్ళట్లేదు? సిబిఐ కేసులు, ఎలక్షన్ అయిపోయింది, గౌరవ ప్రతిపక్ష నేత ఖాళీ ఖాళీగా ఉన్నాడు, రేపటి రోజు పాదయాత్ర కూడా చేస్తారంటున్నారు, మా బాబు గారు ఉదార స్వభావంతో పాదయాత్ర కూడా పర్మిషన్ ఇచ్చేస్తారు, మళ్ళీ జనాల్లో ఉసుగొల్పుతాడు. ఇలాంటి వాళ్ళకి అడ్డుకట్టలు ఆనకట్టలు కట్టకపోతే మళ్ళీ రాష్ట్రం విపత్తును ఎదుర్కొనే అవసరం ఉంటుంది సార్. ఎందుకంటే చంద్రబాబు గారి దగ్గర ఉండే లక్షణం అభివృద్ధిలో ముందుకెళ్ళిపోతారు. ఆయన చేసిన మంచి చేయరు చెప్పరు, అవతలోడు చేసిన చెడు గురించి చెప్పరు. మనకెందుకమ్మా, మన పని మనం చేసుకుని వెళ్ళిపోదాం. కానీ ఇప్పుడు సమయంలో ఇది కరెక్ట్ కాదు సార్. శిశుబాలుడు 99 తప్పులు అయిపోయింది సార్, ఇకపోతే వధ అనేది బిగిన్ అవుతుంది సార్. అది కూడా మేము ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి కూడా అడుగుతున్నాం. ఎన్నో మార్లు అంటారు తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ గారి మెడ కూడా తెగిపడేంత చట్టాలు రావాలి అని. వచ్చినాయి సార్, మీరు దయచేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి.
మీరు దయచేసి సిబిఐ కేసులు తిరగదోడించండి, రోజుకోసారి విచారణ జరగాలని కోర్టు తీర్పు ఇచ్చిన ఈ రోజు ఒక దళిత బిడ్డకి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పమన్నా చెప్పట్లేదు సార్. సో ఖచ్చితంగా నా ఉద్దేశం అయితే ఉపేక్షించకూడదు, లేట్ అయ్యే కొద్దీ రాష్ట్రానికి నష్టం వస్తుంది, అసెంబ్లీలో ప్రసంగించడం అయిపోయింది కాబట్టి ఇక ల్యాండ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడం బిగించేయండి. ఎస్ మేడం, కరెక్ట్ చెప్పారు మేడం, పర్ఫెక్ట్లీ చెప్పారు మేడం. వచ్చిన బ్రేక్ తర్వాత వెంకటరమణారెడ్డి గారు మాట్లాడతారు.